ఇయ్యాల మనం ద వింగ్స్ అనే టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చిన ఒక అమీర్పేట్ కోచింగ్ దయ్యం బ్యాచ్ మూవీ ఎక్స్ప్లనేషన్ చూడబోతున్నాం నన్ను క్షమించాలి మిమ్మల్ని కాదు దయ్యంతో అంటున్నాను ఈ సినిమా మొత్తం చూసినా నాకు వింగ్స్ అనే పేరు ఎందుకు అర్థం కాల మొత్తం ఇన్నాక మీరు చెప్పండి మూవీ స్టార్ట్ అవగానే ఒక ఏరోప్లే చూపిస్తారు అది గాల్లో వెళ్తూ ఉంది ఆ ఏరోప్లెయిన్ లో చల్లటి ఏసీ లో కూర్చుని చెమట్లు కక్కుతూ ఉన్న ఈ వ్యక్తిని మనకు చూపిస్తారు పాపం వీడు వీడు కోవిడ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెగ భయపడిపోతూ ఉంటాడు అప్పుడే వీడి పక్కనే ఉండే ప్యాసింజర్ అబ్బా నా జీవితంలో నాకు ఎప్పుడు ఇలాంటి ప్యాసింజర్ తగలలేదే ఎప్పుడు తాగుబోతం కులే తగులుతా ఉంటారు ఈ అందమైన అమ్మాయి అడిగింది నువ్వు ఎందుకంత భయపడుతున్నావు డ్రైవర్ మనకు తెలిసినాడే చాలా బాగా నడుపుతాడు నువ్వు భయపడమాక అని చెప్పింది దానికి ఏం చెప్తాడంటే వీడు ఎగ్జాక్ట్ గా ఏడు రోజుల ముందు ఒక అమ్మాయిని కలిశాడంట నేను ఒక అమ్మాయిని కలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియలేండి ఈ ఏడు రోజుల ముందు కలిసిన ఒక అమ్మాయి వీడికి ఒక వీడియో క్లిప్ ని చూపించింది ఆ అమ్మాయి చూపించిన ఆ వీడియో చూడగానే వీడికి వెంటనే ఒక కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ లో ఒక అమ్మాయి వీడితో నువ్వు ఏడు రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పి చెప్పిందంట ఆ అమ్మాయి చెప్పిన ఏడు రోజుల టైం కంప్లీట్ అవడానికి జస్ట్ ఐదు నిమిషాల టైమే ఉంది ఇంకా అబ్బా ఇట అమ్మాయిని కలవకుండా ఉండమే మంచిది దీని వల్ల వీడు భయపడిపోతూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాట్లా దానికి అందమైన అమ్మాయి ఈ అనవసరంగా కదిలిచ్చా అనుకుంటది వీడు లెగిసి గబగబ పదిగెడతా ఉంటాడు అంటే వాడు ముక్కులోంచి రక్తం కావాలను లేండి అందుకే బాత్రూమ్ లోకి వెళ్తాడు అయితే ఇప్పుడు ఒక సీక్రెట్ ఒక అమ్మాయి చెప్తే ఏమైంది ఈ అమ్మాయి ఆ విషయం ప్లేన్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం మొదలబెట్టింది అప్పుడే ప్లేన్ లో ఉన్న ఇంకొక అమ్మాయి ఈ విషయం తనకు తెలిసాక లగెత్తుకుంటే ఇది దగ్గరికి పోయి ఏ ఏం చేస్తున్నావు మిగిలిన ఐదు నిమిషాలు లో గడప అనుకుంటున్నావా బయట వెంటనే నువ్వు చూసిన ఆ వీడియోకి కాపీ ఏమైనా క్రియేట్ చేసావా అని చెప్పి గట్టి గట్టిగా అడుగుతా ఉంటది వాడు బయటకు వచ్చి లేదు నేను ఏ కాపీ క్రియేట్ చేయలేదు అని చెప్పి చెప్తాడు అప్పుడే సడన్ గా ప్లేన్ లో ఉన్న డిస్ప్లే మొత్తం క్రాష్ అయిపోతా ఉంటాయి లో ప్రతి ఒక్క ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద మొన్నటి చూసాడే సేమ్ అదే వీడియో ప్లే అవ్వడం స్టార్ట్ అవుద్ది మనం చూస్తుండగానే ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద నుంచి ఒక దయ్యం దాని లోపల అలా బయటకు వచ్చేస్తూ ఉంటది ఆ దయ్యం దాని లోపల నుంచి బయటకు వచ్చేసి హైజాక్ అంటది అయ్యో హైజాక్ అయిపోయింది అని చెప్పి పైలట్ ప్లేన్ తీసుకెళ్లి లేకుండా గుద్దేస్తాడు అంతే అందరూ చచ్చిపోతారు టెక్నాలజీ పరంగా దయ్యాలు ఎంత డెవలప్ అయిపోయాయండి ఎప్పుడు వెనకాల మంచం కింద దాక్కునే దయ్యాలు ఇప్పుడు విమానం స్క్రీన్ లోపల నుంచి బయటకు వచ్చింది దీని తర్వాత మళ్ళీ మనం రెండు సంవత్సరాల తర్వాత చూస్తాం ఇక్కడ మనం ఈ వ్యక్తిని చూస్తాం ఇతను సంతకు సంతకొచ్చి సామాన్లన్నీ కొనుక్కుంటూ ఉంటాడు ఇతను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మన ప్రొఫెసర్ సంతాంతా తిరిగేసి లాస్ట్ కి ఒక ఆంటీ షాప్ ఇచ్చి ఒక యాంటీ షాప్ కి వస్తాడు అక్కడ ఒక సీడీ దొరికింది అదేం సీడీ నో కాదు ఏ ప్లేన్ లో మనోడు చూసే వీడియో ఆ వీడియో క్లిప్ ఉన్న సీడి అసలుకే మనోడు యూనివర్సిటీలో ఉండే పంతులు దాని వల్ల అందులో ఏముంది నేను సోత అనే ఆత్రం కూడా ఎక్కువగా ఉంటది మన పంతులు సీడీ తీసుకుని వచ్చి అని ప్లే చేసి ఇంట్లోనే చూస్తూ ఉంటాడు ఆ వీడియోలో ఒక ఆవిడ తల దువుకుంటూ ఉంటది ఇంకొక ఆవిడ పేలు కుక్కుకుంటూ ఉంటది మూడు ఆవిడ చుండు ఎక్కువైపోయి కోపంతో కొండమే దూకేస్తది మన ప్రొఫెసర్ కి అది చూస్తూ ఈ బొచ్చుకోవాలి ఏమి అర్థం కావట్లేదు అప్పుడే ప్రొఫెసర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఆ హలో ఎవరు అని అడుగుతాడు ఫోన్ లో మళ్ళీ అదే నీకు ఇంకా ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని చెప్పి మన ప్రొఫెసర్ భయంతో షాక్ అయిపోయి ఉంటాడు బయటకు వచ్చి అలా అద్దం దగ్గర చూస్తుంటే వర్షం పడుతుంది కానీ ఆ వర్షం నీళ్లు పై నుంచి కిందకి కాకుండా కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి అంటే నీళ్లన్ని కింద నుంచి ఆకాశంలోకి వెళ్తూ ఉంటాయి మన ప్రొఫెసర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది ట్యాంక్ లో నీళ్లన్నీ అయిపోతాయి దొంగమహంది ఏడు రోజుల తర్వాత వస్తా అని చెప్పింది ఇప్పుడు నుంచి చిల్లర పనులు స్టార్ట్ చేసేసింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు సీన్ కట్ చేస్తే మన సినిమా యొక్క మెయిన్ క్యారెక్టర్ ఆ ఈడు కాదు ఇక్కడ ఉందే ఈ అమ్మాయి ఈ పెద్దకైపోయారు జూలీ ఎదుగుగా మన పెద్దకాయ బాయ్ ఫ్రెండ్ ఇది పేరు హౌలే చీ హౌలు వీళ్ళిద్దరు లవర్స్ ఒకరంటే ఒకరికి ప్రగాఢమైన ప్రేమ కానీ మన హౌలే నేను నేను చదువుకోవాలనుకుంటున్నాను మన ఊర్లో పొందాలు పాఠాలు సరిగా చెప్పట్లేదు నేను సిటీకి పోయి చదువుకుంటా అని చెప్పి సామాన్లన్నీ సర్దుకొని సిటీకి వెళ్ళిపోతూ ఉంటాడు దీని వల్ల ఈ కపుల్స్ ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది మన పెద్దకాయ నువ్వు బాధపడమాక మనం రోజు వీడియో కాల్ లో మాట్లాడుకుందాం అని చెప్తుంది రెండు రోజుల పాటు బానే మాట్లాడుకుంటాడు కానీ ఆ తర్వాత నుంచి ఫోన్ చేయడం మానేస్తాడు దానివల్ల ఇద్దరు విడిపోతారు పాపం అమ్మయ్యా జూలియా పడుకో ఉంటే అప్పుడే తన ఏదో దయ్యం పట్టుకుంటూ తన చంపేస్తుంది అనిపిస్తుంది తప్పకనే లెగిస్తే అది కల అప్పుడే హౌలే మళ్ళీ మళ్లీ ఫోన్ చేస్తున్నాడు ఎందుకు ఏంటి మళ్ళీ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి తను కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అక్కడ వాడున్నాడు స్కై అని చెప్పి ఒక అమ్మాయి కనిపిస్తుంది ఈ అమ్మాయి ఆ కాల్లో హౌల్ గురించి అడుగుతా ఉంటది తనకి పెద్దక్కాయి హౌల్ గురించి మాకు తెలియదు మేము చాలా రోజుల నుంచి మాట్లాడుకోవట్లే అని చెప్పి దానికి అమ్మాయి ఇంకా దాక్కోవడం వల్ల ఏం లాభం లేదు ఎక్కడున్నా అది వస్తుంది వచ్చి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి భయంకరంగా మొహం పెట్టి భయపడతా ఉంటది దొంగ మహిళంది పెద్దక్కయని భయపెట్టి వెళ్ళిపోద్ది పెద్దకాయ బాగా భయపడిపోయి వెంటనే ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్ల అసలు ఏంది ఏం జరుగుతుంది అని కొనుకోవడానికి వాడు కాలేజ్కి వెళ్దాం అనుకుంటుంది అలాగే పైపోయిందిగా పొద్దునే వెళ్ళొచ్చు ఎందుకు ఇంత అర్ధవైం అని అడుగుంటే పొద్దున్న వెళ్ళిపోద్ది హాస్టల్ హోమ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే వాడు అక్కడ ఉండడు ఆ అవులే కాడు ఫోన్ కూడా అక్కడే పడేసి ఆడుకు వెళ్ళిపోయాడు మన పెద్దక్కాయి కాలేజీకి వెళ్ళి ప్రొఫెసర్ ని కలిసిద్ది మన ప్రొఫెసర్ గుర్తున్నాడుగా నిజానికి మన ప్రొఫెసర్ దగ్గర ఏడు వరకు టైం అయిపోయి చాలా వల్ల అవుతుంది కానీ మన ప్రొఫెసర్ ఇంకా బతికే ఉన్నాడు పెద్దకాయ వెళ్ళి హౌల్ గురించి అడిగిద్ది అప్పుడు మన ప్రొఫెసర్ హౌల్ హౌలే నాకు తెలియదు వాడు గురించి నేను ఎప్పుడేం లేదు అని చెప్పి వింత వింతగా ఆన్సర్ చెప్తాడు మన పెద్ద మీద డౌట్ వస్తుంది ఈ ఫాలో అవుతూ 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 లాస్ట్ కి సెవెంత్ ఫ్లోర్ కి వెళ్ళిపోద్ది అక్కడ గోడ మీద వింత వింత ఫోటోలు పెట్టేసి ఉంటాయి అందులో మన హౌల్ గడి ఫోటో కూడా ఉంటుంది ఈ వెబ్సైట్ దెయ్యం కింద పని చేస్తున్నాడే ఏంది ఆ పక్కనే గోడ వెనకాల వెబ్సైట్ కూడా ఉంచా ఉంటాడు ఆ పెబ్సైట్ తో స్కై ఇందాక వీడియో కాల్ లో మాట్లాడింది అమ్మాయి మాట్లాడుతుంటది ఎందుకంటే ఈ స్కై అమ్మాయి యొక్క సెవెన్ డేస్ ఈ ఆడతో కంప్లీట్ అయిపోబోతుంది ఈ దయ్యం మరి అంటు వ్యాధులు అంటించుకుంటా పోతుంది అందరికీ ఈ స్కై ఏం చెప్పిందంటే ఆ వీడియోని తను చూసిన ఆ వీడియోని ఇంకొక చూపిద్దాం అనుకుంటుంది కానీ ఎవరు చూడడానికి ఒప్పుకోవట్లా అదేమో త్యూబులలో ఎంత వెలిసినా ఇంట్రెస్టింగ్ కూర్చొని చూడడానికి మన స్కై భయపడిపోతూ ఉంటది అప్పుడే ప్రొఫెసర్ చెప్తాడు నువ్వు ఇంటికి వెళ్లి ముందు ఆ వీడియో యొక్క కాపీని తయారు చేసి పెట్టు ఆ కాపీని మనం ఎవరో ఒకరికి పంపించేద్దాం ఎవడన్నా వేరే వాడు చూస్తే అప్పుడు ప్రాణాలు తప్పించుకోవచ్చు అని చెప్తాడు ఏంటి కన్ఫ్యూజన్ అంటే ఏం లేదండి మన దయ్యానికి చాలా ఎథిక్స్ ఎక్కువ అభ్యుదయ భావాలతో పెరిగింది చూడడానికి అలా ఉంటది కానీ డెలికేటెడ్ మైండ్ ఈ దయ్యం ఆ దయ్యం వీడియోని వాట్సాప్ లో షేర్ చేసింది కదా దాన్ని చూసినోడు ఏడు వేల చచ్చిపోతాడు కానీ ఆ వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళ ఆ వీడియోని ఒక కాపీ తయారు చేసి ఆ కాపీని ఇంకొకరికి ఎవరికైనా చూపించారు అనుకోండి ఆ చేపం ఈ ఫస్ట్ రోడ్ నుంచి లెగిసిపోయి ఆ కొత్తగా చూసాడే వాడి మీదకి పోయిద్ది అప్పుడే సమాధానం ఏమున్న ఈ డెలికేటెడ్ దెయ్యం వాళ్ళ ఎంట ఇప్పుడు ఈ సెకండ్ రోడ్ కూడా ఇంకో కాపీ తయారు చేసి ఇంకొకటి చూపించా అనుకోండి కూడా వదిలేసి ఏడు తర్వాత మళ్ళీ వాడి మీద పడింది ఇదేదో మల్టీ నెట్వర్క్ మార్కెటింగ్ స్కీమ్ లా ఉంది ఒక జాయిన్ చేస్తే వాళ్ళు ఇంకొక జాయిన్ చేయించాలి వాళ్ళు మళ్ళీ ఇంకొక జాయిన్ చేయించాలి ఇలా మనుషుల మధ్య జరుగుతుంది అనుకున్నా అడుగుడు దిగి జబ్బుని దయ్యానికి కూడా అంటే ఇచ్చేసారు ఈ సైకిల్లోనే మన ప్రొఫెసర్ ఆ వీడియో చూశాడు కదా దాన్ని స్కైకి చూపించాడు ఇదేమో తెగంగా దానిలో ఏదో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఉన్నట్టుంది అన్నట్టు చూసేసింది ఇప్పుడు మన పెద్ద స్కై రూమ్ కి ఫాలో అవుతూ స్కై రూమ్ దాకా వస్తుంది పెద్దకైతే చెప్పింది నేను ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో కానీ నువ్వు చూసావంటే ఆ హౌలేగా ఎక్కడ ఉన్నాడో చెప్తా అని చెప్పిద్ది ఓకే చెప్పగానే స్కై ఆడు కూర్చొని ఒక కాపీ తయారు చేస్తా ఉంటది అప్పుడే హౌలే హౌలేగా మెసేజ్ పెడతాడు ఎట్టి పరిస్థితులను ఖచ్చితంగా టేపుని టేపు ని ఆ వీడియో క్లిప్ ను మాత్రం చూడమాక అని మెసేజ్ పెడతాడు దాంతో పెద్దక్క వీడియో చూడడానికి ఒప్పుకోదు కానీ వచ్చి పెద్దతో బలవంతంగా వీడియో చూపించడానికి ట్రై చేసిద్ది మన పెద్దకై దీని ఒక గుద్దు గుద్ది వెంటనే రూమ్ లోకి వెళ్ళిపోయి తొలిపేసేస్తది ఇంకంతే స్కై టైమ్ అప్పటికే అయిపోయి ఉంటది ఇంకే ఉంది మన సమాధ డెలికేటెడ్ మైండ్ దయ్యం ఈసారి టీవీ లోపల నుంచి ఎలా వస్తుందో చూడండి అబ్బబ్బబ్బబ్బ ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద దెయ్యానికి ఉన్నంత పట్టు ఎవరికి లేదనుకుంటా ఓకే స్క్రీన్ లో నుంచి వాటిలోంచి బయటికి రావడం దయ్యాలకి ఇచ్చే కోచింగ్ లో ఒక పార్ట్ అయ్యుండొచ్చు కానీ టెక్నాలజీ ఎవరు నేర్పి వీడియో చూసిన వాళ్ళు మాత్రమే చంపుతా అని చెప్పి అయితే కాసేపటికి దెయ్యం వచ్చి స్కైన్ వేసేస్తది మన జూలీ అయ్యో ఎవరు వచ్చినట్టున్నది అని చెప్పి వచ్చి చూస్తుంది ఆడ దెయ్యం ఉంటది అంతే లగెట్టుకుంటే వెళ్ళిపోద్ది అప్పుడే హౌలే కాడు జూలీ దగ్గర కొత్తాడు నువ్వు భయపడు మాకు ఆ తగ్గ మనం ఏం చేయదు వీడియో చూసిన ఏడు వేల దాకా మళ్ళీ మన కలిదు అని చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు పెద్దకాయని హోటల్ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో ఇంతసేపు నేను సొల్లు చెప్పాను కదా మీకు అదే సొల్లు పెద్దక్కాయ్ చెప్తాడు మళ్ళీ ఈ విషయం అంతా నీకు చెప్తే బాధపడు నీకు చెప్పలేదు అంటాడు అయితే మనోడుకున్న టైం అంతా అయిపోయింది కేవలం ఒక్క రోజు మిగిలింది ఏడు రోజులకి కానీ వీడు ఇంకా ఒక్క కాపీ కూడా తయారు చేయలేదు ఎవరికి చూపిలేదు ఆ దయ్య నిజంగా వచ్చిద్దా అని ఏదో చూస్తుంటున్నాడు వీడికి వీడియోని పెద్దకాయ చూపించడం కూడా ఇష్టం లేదు అందుకే అర్ధగా పూట పెద్దకాయ ఒక్క దయ లెగిసి వాడు కంప్యూటర్ లో ఉన్న వీడియోని తనే ఇంకో కాపీ తయారు చేసి మళ్ళీ వీడియోని తనే చూసేస్తుంది వీడియో చూడడం కంప్లీట్ అవ్వగానే ఫోన్ కాల్ వచ్చి ఆ దయ్యం చెప్పింది నీ దగ్గర ఏడు రోజులే టైం ఉంది అని దానికి మన జూలీ ఆ మాకు తెలుసులే కొత్తగా ఏమని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తది దీంతో పాటు మన జూలికి తన మైండ్ లో ఏదో విజన్ కనిపిస్తా ఉంటది అందులో తనకు తలుపు కనిపిస్త ఆ తలుపుని ఓపెన్ చేయడం ట్రై చేస్తే వెంటనే తను చేయి కాలిపోద్ది ఏదో చూస్తే తన చేతిలో ఫోన్ ఉంటది ఆ ఫోన్ కూడా కాలిపోయి ఉంటది ఇప్పుడు ఈ విషయం అంతా హౌలే గడికి చెప్పి జరిగిందా వీడు వెంటనే తను పట్టుకొని పెబ్సైడ్ దగ్గర తీసుకొని పోతాడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రీసెర్చ్ చేస్తున్నారు కదా దీని మీద ఏదో ఒకటి చెప్పిసావ్ అని చెప్పి అడుగుతాడు దానికి పెబ్స నువ్వు ఈ వీడియోని కాపీ చేసి ఇంకెవరికన్నా చూపించు అని అంటాడు ఈ మొక్క అందరికి తెలుసు కొత్తగా ఏమైనా చెప్పమంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాడు దరిద్యుడు రీసెర్చ్ అని చెప్పి ఆంటీ షాప్ లో ఏదో ఉన్న వీడియో క్యాసెట్ ని తీసుకొచ్చి ప్రసాదం వచ్చినట్టు అందరికి పంచి తెచ్చాడు ఇప్పుడు దాని మిగతా వాళ్ళ కూడా అందరిని పంచమని చెప్తున్నాడు ఇంకా ఇప్పుడు వీళ్ళ దగ్గర మాత్రం ఆప్షన్ ఏముంది వెంటనే ఆ వీడియోని కాపీ చేసి ఇంకో కాపీ క్రియేట్ చేద్దాం అనుకుంటారు కానీ పెద్దకై ట్రై చేస్తుంటే అది కాపీ అవట్లా ఏదో ఎలా వస్తుంది అంటే ఈ వీడియో పాత వీడియోతో పోలిస్తే ఇంక ఎక్కువ ఎంబీ ఉంది ఎక్కువ సైజ్ ఉంది లేదు లేదు నేను ఒప్పుకోను మన దయ్యం అమీర్ పేటలో నేర్చుకోని వచ్చింది ఇంత సిల్లి సిల్లీ తప్పులు చేసే ఛాన్స్ లేదు ఇది లేదో చేసి ఉంటాడు నాకు ఆ ప్రొఫెసర్ గారి మీద డౌట్ అప్పుడే ఏమైందా అని వీడియో చెక్ చేసి చూస్తే ఆ వీడియో పాత వీడియో కాకుండా ఏదో కొత్త క్లిప్స్ అన్ని ఆ వీడియోలు యాడ్ అయ్యి ఉంటాయి అది సంగతి చెప్పానుగా అంటే ఏం లేదండి ప్రేక్షకులకి పాత వీడియోని చూసి చూసి బోర్ కొట్టేసి ఉంటది మన దయ్యమే కొన్ని కొత్త ఎఫెక్ట్స్ యాడ్ చేసి మళ్ళీ కొత్త వీడియో తయారు చేసింది ఎన్ని రోజులైన అదే వీడియో చూస్తాది అది మాత్రం అయితే ఈ కొత్త వీడియోలో ఏ అని మన పెద్దకాయ ఓపెన్ చేసి చూస్తా ఉంటే తనకి ఈ విధంగా ఏదో రేబియాడు తలుపు ఏదో చర్చి కాళ్ళు ఎగుతున్న పుస్తకాలు అసలు మీ కళ్ళను మీరు నమ్మగలుగుతున్నా చూడండి ఆ దయ్యం ప్రొఫెషనల్ ఎడిటర్ లో లేదు అనవసరంగా దయ్యాల ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినట్టుంది ఇక ఏదైనా కనిపిస్తే నాకు చెప్పండి నేను కూడా ఎయిటింగ్ చేయించుకుంటా అయితే మన పెద్దగా అక్కడే కూర్చొని మళ్ళీ మళ్ళీ వీడియోలు చూస్తూ ఉంటది అయితే తనకు కనిపిస్తున్న సేమ్ బిల్డింగ్ ఆ వీడియో కనిపిస్తున్న బిల్డింగ్ ఎదురుగా ఉన్న గోడ మీద ఒక ఫోటోలో కనిపిస్తుంది అప్పుడే ప్రొఫెసర్ చెప్తాడు అనే ఒక ప్లేస్ దగ్గర ఈ చర్చ్ ఉంది ఈ చర్చి దగ్గర మన సమాజం దయ్య ఉంది కదా ఆ దయ్యాన్ని ఇక్కడే పూడ్చి పెట్టా అంట దాంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీళ్ళిద్దరు ఆ సాక్యుమెంట్ వ్యాలికి వెళ్దాం అనుకుంటారు కూడా రీసెర్చ్ చేస్తాడు కానీ అసలు ఏం జరిగిందో కనుకోవడానికి అక్కడ దాకా వెళ్ళా ఇప్పటిదాకా రోజు నైట్ టైం రూమ్ లో కూర్చొని కంప్యూటర్ ఆన్ చేసి రీసెర్చ్ చేస్తా ఉంటాడు వీళ్ళు వెళ్ళే ముందే మన ఇన్ని రోజులు తన తెలిసినంత కాస్త కోస్తా ఈ పుస్తకంలో రాశాడు ఆ పుస్తకం ఎత్తాడు అలా దానిలో పోవడం ఎందుకు చెప్పి పుస్తకం తీసుకుంటారు చదువుకుందాం వీళ్ళు వెంట వెంటనే తొందరగా వెళ్తా ఉంటాడు అంటే టైం లేదు కదా పాపం అంటే అది కాదండి ఇప్పుడు ఈ వీడియోని ఈ అమ్మాయి చూసింది కరెక్ట్ గా ఏడో రోజే మళ్ళీ ఈడు చూసాడు అనుకోండి మళ్ళీ ఏడు రోజులు వస్తాయి ఈ ఏడు రోజులు అయిపోయి వెబ్సై చూశాను అనుకోండి మళ్ళీ ఏడు వేల వస్తాయి ఈ లెక్క జీవితాంతం కూర్చొని రీసెర్చ్ చేసుకుంటా ఉండొచ్చు కదా అప్పుడు మేబీ దయ్యం మనసు నొప్పించడం వీళ్ళకి ఇష్టం లేదనుకుంటా వెబ్సైట్ వెళ్లే ముందే మన పెద్దకాయ చెయ్యి స్కాన్ చేయించుకుంటాడు ఎందుకో అంటే ఇందాక దయ్యం మన పెద్దకాయ చేతిలో షాక్ ఇచ్చిపోయింది కదా ఆ చెయ్యి మీద అసలు ఏం రాసిందో చూద్దామని పోయేటప్పుడు బోర్ కొడితే వెబ్సైట్ ఇచ్చిన పుస్తకం ఓపెన్ చేసి చదువుతా ఉంటది అందులో సమా దయ్యం యొక్క స్టోరీ ఉంటది ఆ సమా చిన్నప్పుడు ఒక అనాథంట తన అమ్మా నాన్న ఎవరో ఎవ్వరికీ తెలియదు పెద్దయ్య కొద్ది తను ఒంటరిగా ఉండటం దూరంగా ఉండటం ఇలా చేస్తూ ఉంటది చుట్టుపక్కల పక్కన ఉన్న వాళ్ళంతా తనలో ఏదో దుష్ట శక్తి ఉంది అనుకుంటూ ఉండేవాళ్ళు దీని వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళంతా తాన్ని చంపేద్దాం అనుకుంటారు ఊళ్ళో వాళ్ళంతా ఒక ఆవిడిని సెట్ చేసి సమాధానం బావి దగ్గర తీసుకుని వెళ్ళి సపక్కం తోసేస్తది తను అలా వెళ్లి బావిలో పడిపోయింది కానీ ఏడు రోజుల పాటు ఇంకా బతికే ఉంటదంట బావిలో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊళ్ళో వాళ్ళకి సమాధి యొక్క బాడీ దొరికింది అంతా ఊళ్ళో ఉన్న వాళ్ళంతా బాడీని తీసుకొని శాఖమింట వ్యాలీకి వచ్చి అక్కడ చేర్చి దగ్గర పూర్తి చేసేది అలా చదువుకుంటూ పోతూ ఉంటే మన పెద్దకాయకి కొత్తగా ఎడిట్ చేసిన వీడియో క్లిప్ ఉందే అందులో ఉన్న సేమ్ ఆవిడే ఇక్కడ దావిలో ఓటు పక్కన వీళ్ళకి కనిపిస్తుంది కనిపించినప్పుడు అక్కడే ఆగి ఏం జరిగిందో కనుక్కోవచ్చు కదా ఇలా ఏమైనా పిక్నిక్ వచ్చా కావాలన్నీ చూసుకుంట పోతున్నాడు వీళ్ళ శాఖమెంట వ్యాలీకి వెళ్ళిపోయి ఉంటారు అక్కడ పెద్ద పెద్దకాయకి ఫోటోలో ఇందాక రోడ్డు మీద కనిపించింది ఆవిడ కనిపించింది అక్కడ ఉన్న ఒక ఆవిడికి ఫోటోలో ఆవిడని చూపించి ఈవిడ ఎవరో అడిగితే అప్పుడు తెలుస్తుంది ఆవిడ ఎవరో కాదు మన సమాన దయ్యం ఉంది కదా ఆవిడ యొక్క అమ్మ మన దయ్యం వాళ్ళ మమ్మీ కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరు ఆవిడ గురించి అస్సలు మాట్లాడకూడదు అనుకుంటారంట మాట్లాడితే శాపం తగిలిద్దామని చెప్పి భయపడుతూ ఉంటారు ఓ పక్క దయ్యాలేమో ఏ ప్లేన్లు టీవీ స్క్రీన్లు లు అనుకుంటా డెవలప్ అవుతా పోతున్నారు కానీ మనుషులు మాత్రం శాపాలు తగులుతాయి పాపాలు తగులుతాయి అనుకుంటే ఏడేపడి ఎడుతున్నారు ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ వీడియో క్లిప్ లో చూపించిందే మన దయ్యం సేమ్ అదే చేతుంది ఇక్కడ బాగా వెతికి సమాధానం మన దయ్యం ఉంది దాని యొక్క సమాధిని వెతుకుతుంది ఆ సమాధి కనిపిగానే దాని తలుపుని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి లోపల చూస్తే అక్కడ మన సమాధి అదే దయ్యం యొక్క బాడీ ఉండదు అక్కడ ఏం లేదని కనిపిస్తుంది కదా అక్కడతో సరిపోలే మన పెద్దకాయ సమాధిలో లోపలికి వెళ్ళిపోయి చుట్టుపక్కల చూస్తా ఉంటే అక్కడ ఏదో రాసి ఉంటది అది నిన్ను కని అది అని రాసింది ఒక్కలే కొత్తగా కనిపించేది ఏముంది అక్కడ ఎక్కడ స్కీన్ ఉంటే అక్కడ నుంచి దూరుకుంటా వచ్చేస్త మన పెద్దకాయ చూస్తూ భయపడుతూ ఉంటది సడన్ గా సమాధి క్లోజ్ అయిపోద్ది వెంటనే గదిలో లైట్లు ఆపెత్తాది వెంటనే పెద్దకాయ మొబైల్ స్క్రీన్ ఆన్ చేస్తుంది ఇంకేముంది స్క్రీన్ కనిపించిందిగా వెంటనే దయ్యం అక్కడకు వచ్చేసి మన పెద్దకాయ చేతులకు చైన్లు కట్టేసి పోతా ఉంటాయి తప్పు ఎథిక్స్ ఫాలో అవ్వాలి ఇంకా ఏడు వేల అవలేదు సడన్ గా దగ్గిన మాటిని వదిలేస్తాడు సమాధిని ఓపెన్ చేసేసి పెద్దకాయని బయట తీసేస్తాడు అవలేగాడు ఏం కాలేదు ఏం కాలేదు అంటారు ఈ పోయింది ఏడు వేల అయితే దీనికి అయితే కదా వీళ్ళు వచ్చి సమాధులు తవ్వకుంటూ బాడీ లెక్క ఉంటే ఈ విషయం అక్కడ ఉన్న ఒక ఆయన తెలిసి ఎక్కడ వస్తాడు ఓడి జాగింగ్ చేసుకున్నట్టు వెళ్ళిపోకుండా వీళ్ళిద్దరిని ఒక గుడ్డ ఆయన దిగి తీసుకుని వెళ్తాడు అప్పుడే మనకు తెలిసిద్ది ఈయన ఎవరో కాదు ఇక్కడ సమాధులు ఉన్నాయి కదా వీటన్నింటినీ చూసుకునే దీనే అంట ఎంతైనా చెప్పుకోవాల్సిన విషయం అండి ఇది మన ఇండియాలో అయితే మసాన వాటికి చూసుకోవాలంటే ఈ బూత్ రాసుకుని ఆటి కాపా తిరిగితే తప్ప ఒప్పుకోదు ఇక్కడైతే హ్యాపీగా సూటు పూటేసుకోవచ్చు ఈ గుడ్డ అయిన పేరు గ్యాల్ ఇతను ఏం చెప్తారంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక చర్చికి సంబంధించిన ఫాదర్ తమ దయ్యం బాడీని తీసుకొని వస్తాడు అంటే ఇక్కడ పూడుదామని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఆ దయ్యం బాడీ ఇక్కడ ఒప్పుకోవని కానీ ఇతను మాత్రం వాళ్ళందరితో పోరాటం చేసి ఇది అన్యాయం అని చెప్పి ఆ బాడీని ఇక్కడే తవ్వేసి సమాధి పెడతారు కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకే వాళ్ళ సిటీ మొత్తం సడన్ గా వరదలు వచ్చి మునిగిపోవడం రెండు రోజులకే నీళ్లు లేక ఎండిపోవడం ఎట్లాంటివన్నీ అవుతున్నాయంట అంటే మొత్తానికి లాస్ట్ కి ఈడీ అన్యాయం అయిపోయినట్టున్నాడు నా బాడీని మళ్ళీ తీసుకొని వెళ్ళి ఊరు అవతల తవ్వు వచ్చేసాడంట సరే అని వీళ్ళిద్దరు వెనక వెళ్ళిపోతారు అక్కడ చూస్తే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది అని చెక్ చేస్తే అక్కడ ఉంది మన ప్రొఫెసర్ మన ప్రొఫెసర్ పాపం యాక్సిడెంట్ చేసి చచ్చిపోయాడు అంటే మన పెద్ద చెయ్యి మీద ఏం గుర్తుందో కనిపెట్టేశాడంట అది చెప్పడానికి వస్తున్నాడు ఏం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఎప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు నైట్ అయ్యాక ఇద్దరు ఒక హోటల్ తీసుకుని అక్కడే పడుకుంటాడు కానీ మన పెద్దక్క మాత్రం ఇంకా నేను ఏదో ఒకటి కనిపెట్టాల్సిందే అని చెప్పి ఒక రాయి తీసుకుని అద్దాలు పాల్గొట్టేసి దాని లోపలకి వెళ్ళిపోద్ది మన పెద్దక్క ఎదుగుతూ ఉంటే తనకొక గది కనిపిస్తుంది అప్పుడే మనకు తెలిసింది ఈ గదిలో మన సమాధ దయ్యం ఉంది కదా వాళ్ళ అమ్మని ఈ గదిలో పెట్టేసి చైన్తో కట్టేసి పెట్టాడంట అలా చేసింది ఎవరో కాదు ఆ చర్చిలో ఉండే ఒక ఆయన చేశాడంట వాడే మన దయ్యం వాళ్ళ అమ్మని గదిలో పెట్టేసి ప్రెగ్నెంట్ చేసేస్తాడంట అంటే ఇక్కడ ఉండే ఒక ఆయనే మన దయ్యం వాళ్ళ నాన్న ఇంకో పక్క మన హౌలే కూడా ఇంకేమైనా కనుక్కుందామని చెప్పి పక్కనే ఉన్న విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక బాలోకి పోతాడు అక్కడ ఉండే ఆవిడ మనోడితో చెప్పింది ఆ దయ్యం వాళ్ళ అమ్మ ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆవిడకి చర్చిలో ఉండే ఆవిడకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి విలేజ్ అంతా అనుకుంటాడు ఆటలోనే తెలిసేది ఏంటంటే మన దయ్యం వాళ్ళ అమ్మని తో కట్టేసి పెట్టింది ఎవడో కాదు ఈయనే అని ఈయనేది ఈడే అని హౌలే గడు లో ఎత్తుకుంటే అక్కడి నుంచి వచ్చేస్తాడు కానీ మన పెద్దకాయకి ఏం తెలియదు కదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిద్దామని చెప్పి ఈ దగ్గరికి వెళ్ళింది హోమ్ లో కూర్చోబెట్టి నీ పెద్దక్కాయి క్వశ్చన్ మీద కోశ్చిన్ అడుగుతూ ఉంటది ఇంక ఇక అర్థం అయిపోద్ది ఇంకా సేపట్లో ఎట్లా సమాధానం చెప్తే దీనికి కూడా తెలిసిపోయింది నేనే అని చెప్పి అందుకే వెంటనే లేసి మన పెద్దాయి పేక పిసికెత్తా ఉంటాడు ఇప్పుడు వీడు వీడి కాదో చెప్తాడు ఆ దయ్యం బాడీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీడికి ఏవో కళ్ళు వస్తూ ఉన్నాయంట అందుకే వీడి కళ్ళని వీడియో పీక్కొని పోయాడు కళ్ళు పీకేస్తే కలలు బాబా నాకు తెలియదు ఆ విషయం మన జూలీ వాడిని నెట్టేసి ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటది అక్కడే మన పెద్దకాయకి ఆ దయ్యం యొక్క బాడీ కనిపిస్తుంది గుట్టుడు పెద్ద సైకో గడ్లా ఉన్నాడు వీడు మన నా గదిలో నుంచి మళ్ళీ బయటకు లాగి మళ్ళీ పేక పట్టుకుంటాడు అప్పుడే పెద్దక్కాయి జోబ్ నుంచి మొబైల్ ఫోన్ కింద పడిపోయి ఆ వీడియో ఉంది ఎడిటెడ్ అది ప్లే అవ్వడం స్టార్ట్ అయింది ఇంకేముంది ఉంది స్క్రీన్ కనిపించింది మన దయ్యం స్క్రీన్ లో నీట్ గా అలా నడుచుకుంటూ వస్తది ఇప్పుడు మన సమాధ దయ్యం ఏం చేసిద్దంటే అంటే వీళ్ళ నాన్నకి కళ్ళొచ్చేలా వీడు ఇన్ని చేసిన దెయ్యానికి వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ ఉందో చూసేదా అంటే కాసేపటికే తెలిసిద్ది కావాలని వాడు కళ్ళొచ్చేలా చేసి వాడిని భయపెట్టి భయంకరంగా వాడిని అని చెప్పి ఇలా చేసిందని అనుకున్నట్టుగా అనుకున్నట్టుగానే నీట్ గానే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది వాళ్ళని వేస్తుంది కరెక్ట్ గా హౌల్ గడు కూడా అక్కడొత్తాడు పెద్దకై హౌల్ ఇద్దరు కలిసి సమాధ బాడీని కాల్చేస్తాడు అంటే తన ఆత్మకి శాంతి కలిగించడానికి మనకు అనిపిస్తుంది అమ్మయ్యా కథ సుఖాంతం అయిపోయిందిలే అని కానీ మన హౌలే ఇక్కడికి ఒసే చచ్చిపోయే ముందు ఒక ఆడియో క్లిప్ పంపిస్తాడు మనోడు దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు ఆ ఒబ్సైడ్ గురించి తెలుసు కూడా వాడు పంపించిన ఆడియోలు వీడియోలు ఇంకా చూస్తాడు అంటే మెచ్చుకోవాలి అయితే ఆడియోలో అంటే మన ఒఫిస కనిపెట్టేసాడు ఏడు సైడ్ అదే మన పెద్ద ఎప్పుడో మొత్తం అంతా కనిపెట్టేసింది ఇంకా కనిపెట్టేది అంటే మన పెద్దకాయ చేతి మీద ఒక సింబల్ ఉంది కదా నిజానికి అది ఒక బ్రెయిన్ లిపి అంట ఆ దయ్యం మరీ దారుణంగా మల్టీ టాలెంటెడ్ లా ఉంది మనోడు అక్షరాలన్నింటినీ ట్రాన్స్లేట్ చేసి చూస్తే దానికి అర్థం రీ బర్త్ అని వస్తుంది అంటే మళ్ళీ పుట్టింది అదని చూస్తుండగానే ల్యాప్టాప్ లో చాలా వీడియో క్లిప్లు క్రియేట్ అయిపోయి అవన్నీ చాలా మంది వెళ్ళిపోతాయి మన దెయ్యానికి ఉన్న హ్యాకింగ్ స్కిల్స్ లో ఒకటి ఇంకో పక్క మన పెద్ద అద్దంలో చూస్తూ ఉంటే తన మొహం సేమ్ ఆ సమాధానం లాగా మారిపోతూ ఉంటది సినిమా అయిపోతుందని ఏ ఆగాగు ఆ ఏడీలు ఏవో చేశారు ఎడిటింగ్ ఏవో నేర్పిచ్చారు వెళ్ళిపోయింది దోమ మొహం ఏం చెప్పకుండా సరేలేండి మూవీకి ఇంకా రెండు ఎక్స్ట్రా పార్లు కూడా ఉన్నట్టున్నాయి అవి కావాలంటే కామెంట్స్ మెన్షన్ చేసి చెప్పండి మీరు కూడా వెళ్ళిపోకండి ఒక లైక్ కొట్టకుండా వీడియో నచ్చుంటే ఒక లైక్ మీకు ఇంకా ఏ మూవీస్ కావాలో కామెంట్స్ మెన్షన్ చేసి చెప్పండి వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉన్న గంట కొట్టమర్చిపోకండి మర్చిపోండి థ్యాంక్ యూ